సార్ ఎవరో ఎస్ఐ కొత్తగా వచ్చిన ఎస్ఐ సార్ వాళ్ళు చెప్పిన వినే రకం కాదు విజయ్ సరే నువ్వు వెళ్ళు ఆ ఇన్స్పెక్టర్ తో నేను మాట్లాడతాను దాని కింద నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పట్టలేదు బాధించగల తెగింపు వేయకలేదు సెక్షన్ ప్రకార సాహసం న్యాయమూర్తులకు లేదు ఆ ప్రాణులు వెంట ఇన్స్పెక్టరే ఏదో నాలుగు రౌడీలను కూడగట్టుకొని రౌడీకం సాగిస్తూ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను ఆకట్టుకుని రాజకీయ నాయకులతో లాలూచి పెట్టుకుని ప్రతి అడ్డమైన వదలికి పోలీసు అంటే విలువ లేకుండా పోయింది పోలీసులతో పెట్టుకుంటే ఎంత ఉంటారు ఎంత ఉంటారన్న పేరుతో ఏరి పారేస్తాను ఇన్స్పెక్టర్ ఈ రాణా ఎదుట నిలబడటానికి నీకు పక్కన కాపాడుతుంది అలాంటిది నేనెవరో కలిసే మాట్లాడుతున్నాను నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు లేక మాఫియా లీడరు కావచ్చు అరెస్ట్ చేయడం నా డ్యూటీ మర్యాదగా స్టేషన్ కి నడు ఇన్స్పెక్టర్ నీవు ప్రాణాలతో తిరిగి వెళ్ళాలి అంటే మర్యాదగా నువ్వు పట్టుకుని సరికి వదిలేయి ఏమి కావాలో కొనుక్కో కార్లు బండ్ల డప్పు నగ నక్క ఏమి కావాలో కోరుకో ఇన్స్పెక్టర్ నువ్వు అక్రమంగా సంపాదించిన దాంతో ఏమైనా కొనగలననుకుంటున్నావేమో నన్ను కొనలేవు నాకు యూనిఫామ్ కొనలేవురా నిన్నేంట ఈ అబ్బాయి ఈ బాబుని ఈ తాతని ఈ ముత్తాతని ఇంకా ఇంకా అవసరం అనుకుంటే ఈ డిపార్ట్మెంట్ని ఇంకా అవసరమైతే హోంపు డిపార్ట్మెంట్ నా కాల దగ్గరకు వచ్చిందిరా ఆలోచన గుండెలో మాకు కానీ అధికారం నా ఒంటి లేదుందిరా నీ అధికారం అమాయకులు అమాయకులు బాబా చూపించడానికి ఉపయోగపడుతుంది కానీ నా లాంటి వాడిని చూపిస్తాయి నువ్వు ఉండవు నీ డిపార్ట్మెంట్ ఉండదు ఎదిరిస్తున్నావా నీ బెదిరింపులకు బెదిరిపోయి పారిపోయేవాడు కాదురా ఈ బుద్ధి నీ పొగరు దించి నీ మెడలు వంచి నిన్ను కటకటాను లెక్క పెట్టించడానికి వచ్చిన సింహకిషోరాన్ని నీలా నాతో శపథాలు చేసిన వాళ్ళంతా శవాలుగా మారి శ్మశానాల్లో నిద్రపోతున్నారురా నీలా ప్రగల్భం కలిగిన వారంతా అండమాను దీవుళ్ళు అలమటిస్తున్నారా నువ్వు కొలిది చిత్తలుత కాదురా సమూహం సమూహం మర్చిపోతున్నావురా చింతపల్లి అడవుల సిరు తప్పులు దాడుకొని వచ్చిన వాడిని నువ్వెంత ఇన్స్పెక్టర్ అసలు నువ్వు ఏ అధికారంతో నన్ను వచ్చేటానికి వచ్చావు నువ్వు ఇలాంటి అతి తెలివి చూపిస్తావని వారెంట్తో వచ్చాన్రా ఇది చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి రామా ప్రతాప్ ఇన్స్పెక్టర్ ఏ మెజిస్ట్రేట్ అయితే నన్ను వచ్చే మన అరెస్ట్ వారెంట్ నీకు ఇచ్చాడు నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు పర్సనల్ బెయిల్ గురించి
ఏ వివరంగా చెప్పవలసి వస్తలేదు అనుకుంటాను. వెలుగు వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడధిపతి, ఏ చకటి సామ్రాజ్యానికి రాయా, ఏ రాయాధిపతి చక్రవర్తి అయినా మహారాజైనా మరణించేది మనిషి కాలేరా. ఈరోజు నా నుండి తప్పించుకోవచ్చేమో కానీ ఏదో ఒక రోజు ఈ అరాచకాలకు నీచ రాజకీయాలకు ముగింపు ఇస్తాను, ఈ చేతులతో అరెస్ట్ చేస్తానురా. ఇన్స్పెక్టర్, ఈ రాణాన్ని శిక్షించడానికి భగవంతుడే వెనక వేస్తుంటే నువ్వు నన్ను వచ్చేస్తానంటావా? నన్ను వచ్చేయటం కలగడానికి వస్తుంది ఇన్స్పెక్టర్. అంతేకాదు, నన్ను వచ్చేగల దమ్ము ధైర్యం మగోడెవడు ఇంతవరకు పట్టలేదు. పోలీస్ వరకు తను సవాల్ చేస్తున్నావా మిస్టర్ రౌడీ రాణా? Mind it. It's my challenge. This is my double time. రెండు సెట్ రెండు సెట్ సైజు చూశాను.
ఒక్కసారిలో షికారుగా మానము తనని వేడేసి చేయతాములమో సంపాదించిన ఒక్క మాఫియా డాన్ భారతంలో దుర్యోధనుడు రామాయణంలో రామనాసుడు లాంటి వాడు అలా నాడు రామనాసుడు ఈనాడు అన్న కిల్లరు వీరప్పల పుట్టిన గడిలో పుట్టిన వాడు కరుడు పక్షికి కళ్ళల్లో బలం గుర్రానికి కళ్ళల్లో బలం సింహానికి పంజాలో బలం
పోలీసులు పట్టుకున్నారా? ఈ పోలీసు ఎక్కడికన్నా అది కాదు బాస్. రానా వచ్చి మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కొట్టడి కొట్టారా? వాళ్ళ డబ్బులు మిగిలిపి 50 కోట్లు 50 కోట్లు వేసేస్తారా? ఇక్కడ రాకుండా కల్లారా? ఒకటి కాదు, రెండు కాదు, 50 కోట్లు వేసేస్తారా? చిక్కులలో మీకు ఏరా? రోజుకు ఒక కోడిని, వారానికి ఒక యాడని, లేకుండా మళ్ళీ కదరా మిమ్మల్ని ఇచ్చే, నా కోడ నాకు ఇచ్చే, నా యాడ నాకు ఇచ్చే, అవన్నీ నాకు ఇచ్చేయండిరా. 100 రూపాయలు పోతే ఇంకా పెద్దవాడు అన్నట్టు, అలాగే 50 కోట్లు పోతే ఇలాగా ఎలా సహిస్తాట? అది కాదు బాస్, ఆ నాయుడు పెద్ద గంజిలో ఉన్నాడు బాస్. ఏమన్నా వాడు డేంజరస్ లో ఉన్నాడా? ఈ రాక్షసులు వింటే రక్తం తాగే రక్షకు సైతం రక్తం పెట్టుకొస్తారు. నేను కన్నా వేస్తే అడుగు రాసి మాల మొదలుకొనే చిరసములు వరకు ప్రాణభీతితో పరుగులు తెస్తాయి. ఈ అడుగు రకాలు రాష్ట్రాలను, దేశ దేశాలను, ప్రజలు, ప్రభుత్వాలు నాడని తప్పులు వింటే సత్తులు పడతారు. నన్ను పట్టుకోవడానికి సజీవాల దేశాలు మీకు తెలిసి తల్లడిల్చున్నాయి. మనం రాత్రి శిశుకు 100 కోట్లు 100 కోట్లు కేటాయించే ఈ ప్రభుత్వాలు అంతకు డేంజరస్ అయిన నేల నాకన్నా డేంజరసా? ఎవడా వాడు? మనలో పవర్ఫుల్ అయితే వాడు మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడు బాస్. ఈ రాకేష్ అరచుర్లు ఊళ్ళో కన్ను పెడుతున్నారండి. అసెంబ్లీలో మొదలుకొని పట్టణాల వరకు తల ఇంట్లోకి వెళ్ళి అలుపులు వేసుకుంటారు. వీధి రౌడులు మొదలుకొని పట్టణాల వరకు అలా దించి నమస్కారం చేస్తారు. అలాంటిది ఈ రాకేష్ అంతకి ఎప్పుడు తిరిగారంటే వాడి శక్తితో మెచ్చుకోవాలా లేక మన సమర్థత కనుకోవాలా? వాడు పెద్ద కిరాతకుల్లో ఉన్నాడు బాస్. ఈ రాకేష్, ఈ రాకేష్ రక్త పిపాసి, రక్త పిపాసి అని తెలుసుకోరా? నా ఉండే వాడిని పొగుడుతున్నావంటే ఒక అల్పుని పట్టి పట్టించి తీసుకురమ్మంటే వాడి చేతులు చావు దెబ్బలు తిని వస్తారా? సిక్కు లేదురా మీకు? ఏదైనా పొరపడేది బాస్. దమ్ముంటే మీ బాస్ రమ్మండి, వాడే లేదా తేల్చుకుంటా అన్నాడు బాస్. అన్నారా? అది మీరు విన్నారా? వాడు నిజంగానే హీరో అయిపోయారా? ఇంతతో వాడిని వదిలేస్తే వాడు నిజంగానే హీరో అయిపోతాడు. ఇక ఈ రాకేశంలో ఎవరు రేపు రోడ్డును పోతున్న పసి పిల్లవాడు కలిపోస్తారు అవమానం భరించగానే అవమానం ఈ అవమానం భరించాలంటే ఏమి చేయాలి? వారి రక్తాన్ని కలగాలి బాస్. కళ్ళ చూడాలి, వారి రక్తాన్ని కళ్ళ చూడాలి. రంజిత్ సింగ్ వాడి రక్తాన్ని కళ్ళ చూడాలి రా. తుఫాన్ నేను ఇప్పుడు రక్తాన్ని కళ్ళ చూడాలి రా. ఏం చేయమంటావు బాస్? వెళ్ళి మన చేతిలో బండి కానివ్వండి, ఒకరు తీసేస్తా బాస్. కావాల్సింది వాడి రక్తం కావాలి బిడ్డ, మీ రక్తం కావాలి రా. మీ రక్తం కావాలి,
రన్ చేస్తే నీ రక్తం కావాలిరా ఎత్తుబాన్ నీ రక్తం కావాలి కదా ఏ రకాస్ రాక్షసులపై నడిచి నీకు నచ్చింది నీ రక్త గౌరవం ఉంది నీ ఎవరి రక్తము మీరే చెప్పండిరా బాస్ మాకు ఒక అవకాశం ఇవ్వండి బాస్ వాడి రక్తంతో నీ పాప కడుగుతాం బాస్ తప్పు తప్పు నీకు మరొక అవకాశం ఇచ్చి మళ్ళీ తప్పు చేయలేను శత్రువు చేతిలో ప్రాణాల పైన వెనకండలేకుండా పోరాడిన వాడేరా వీరుడు అంతేకానే శత్రువులు చేసి పారిపోయి